इवा मन वेज स्टफ्ड डंपलिंग सेना सो दीमंटर अंत स्वीट डंपलिंग स्क्वाश अटर सो मन दी कटे బేక్ చేసి అందులోకి మనం వెజిటబుల్ పాస్తాని స్టఫ్ చేస్తాం. సో ముందుగా మనం ఏం చేస్తామంటే దీన్ని 2½ స్పూన్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఈ సీడ్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ సీడ్స్ని మనం తర్వాత కడిగేసి తర్వాత బేక్ చేసుకొని ఆర్ వి కెన్ ఫ్రై చేసుకొని మనం తినొచ్చు. ఈ సీడ్స్ అన్ని తీసేస్తాం. అండ్ మనం బేకింగ్ అనేది కూడా 2 టైప్స్లో చేయొచ్చు. ఇది మనం ప్రీవియస్గా కొట్టిమరణం చేసినట్టు డైరెక్ట్గా ఇది క్లోజ్ చేసి ఆయిల్ రాసి ఆర్ దీనికి ఆయిల్ రాసి బేక్ చేయొచ్చు. లేదా ఇంకొక పద్ధతి ఏంటంటే మన బేకింగ్ ట్రేలో వాటర్ పోసి వీటిని ఇన్వర్స్ చేసి బేక్ చేయడం. సో మనం సెకండ్ టైప్ ట్రై చేస్తాం ఇవాళ, ఎందుకంటే ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి. ఇప్పుడు దీన్ని నేను బేక్ చేస్తాను. సో బేక్ చేయడానికి మనం వీటిని ఇలా వాటర్లో ఇలా రివర్స్ చేసి మనం బేక్ చేస్తాం. పాస్తాకి కొంచెం ఆయిల్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ వేస్తాను. క్యారెట్, ఆనియన్, మష్రూమ్, జింజర్, గార్లిక్, బీన్స్, ఎగ్ప్లాంట్, ఇంకోవైపు నేను పాస్తా కూడా ఉడకపెట్టాను. ఈ మినీ రాడిష్ చూస్తే కనుక మంచి ఫ్రై అయ్యేసరికి లిటిల్ షేడ్లో పట్టేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము దాన్ని. పెస్టో సాస్ చేస్తున్నాము. సో కొంచెం పెస్టో సాస్ ట్రై చేస్తాం. ఇంకా ఈ పాస్తా వేసేసి ఉడకబెట్టిన పాస్తా వేసేసి. పెస్టో సాస్ చాలా బాగుంటుంది. మనకి పెస్టో బెసిలిక స్మెల్ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో కొంచెం చీజీగా చేద్దాం అనుకుంటున్నాను, అందుకని ఇందులో కొంచెం చీజ్ కూడా వేస్తాను. ఇది ఫ్రామేజ్ చీజ్. సో ఇది కొంచెం థిక్ అయ్యాక మనం దీన్ని స్టఫ్ చేస్తాము. సో ఆల్రెడీ పాస్తా ఉడికి పెట్టినప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసాను. సో ఆ సాల్ట్ సరిపోతుంది. కావాలంటే ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సో పాస్తా రెడీ అయిపోయింది, బేక్ అయిపోయింది. మనం దీనికి స్టఫింగ్ చేస్తాము. కొంచెం చీజ్ ముందు కొంచెం చీజ్ అండ్ మనం రెడీ చేసిన పాస్తా స్టఫ్ చేస్తాం. దీనిపైన కూడా దీన్ని మళ్ళీ మనం ఒక 15 మినిట్స్ వెయిట్ చేస్తాం. సో లెట్స్ గో. వావ్,
చాలా బాగా బేక్ అయింది. ఇక్కడ స్వీట్గా డెఫినెట్లీ ఇది కూడా చాలాసార్లు ట్రై చేయొచ్చు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ లైక్ సబ్స్క్రైబ్.